ఈరోజు తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్గా మారింది. వరుసగా క్యూ కడతా ఉన్నారు ఇక్కడికి. హైడ్రా బాధితులు, మూసీ బాధితులు, రకరకాల బాధితులు, ప్రభుత్వ బాధితులు, కాంగ్రెస్ బాధితులు అంతా కూడా వరుసగట్టి ఇక్కడికి వస్తున్నారు. వచ్చి వారి వేదన, వారి బాధ చెప్పుకుంటా ఉన్నారు. అందుకే నేను అనేది, మా నాయకులకు, మా కార్యకర్తలకు ముందుగా శిరస్సు వంచి వారి పోరాట స్ఫూర్తికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా ఎక్కడికక్కడ ఖండాంతరాల్లో ఉండే మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు కూడా చాలామంది, మరి పార్టీ ఉండాలా, ఖచ్చితంగా తెలంగాణకు శ్రీరామ రక్ష అంటే కేసీఆర్ నాయకత్వం అని చెప్పి బలంగా నమ్మి వాలంటరీగా పనిచేస్తున్న తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, సోషల్ మీడియా సైనికులకు, క్షేత్రస్థాయిలో ప్రతిరోజు కాంగ్రెస్తో తలపడుతున్న మా కార్యకర్తలకు, కేసులకు వెరవకుండా ఇవాళ సింహాల్లాగా పోరాడుతున్న మా నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక 4 ఏళ్ళు ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతంగా తీసుకుపోదామనే ఒక కేసీఆర్ గారి సూచన, కేసీఆర్ గారి భావన కూడా మీకు తెలియజేస్తూ, మరి 7 ఏళ్ల పాలనలో ఏమున్నది గర్వకారణం అంటే, రాష్ట్రం ఇవాళ నిజంగా చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 కోట్ల అప్పులు కొత్తాయి, రేవంత్ బ్రదర్సు మాలామాలైనరు, రాష్ట్రం మాత్రం అధోగతి పాలైన మాట వాస్తవం, ప్రజలు తిప్పల పాలైన మాట కూడా వాస్తవం. తెలంగాణ ప్రజలకు ఈరోజు రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ సర్కారు పాలన అంటే గుర్తొచ్చేది, ఒకవైపు 100 కోట్ల అప్పులు, మరొక వైపు వారు చేసిన దారుణ ఘాతకాలు, తప్పులు. సంవత్సరం నిండింది, మరి సంవత్సరం నిండిన తర్వాత ఏం సాధించినవయ్యా నువ్వు అని చెప్పారు అని అడిగితే చెప్పడానికి సమాధానాలు లేవు. ఏదో పేరుకి ఆర్భాటము, హడావుడి తప్ప ఈరోజు నిజంగా చెప్పడానికి సమాధానాలు లేవు. అందుకే ముఖ్యమంత్రి తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే మళ్ళీ అప్పులు అంటూ తప్పుడు కూతలు కూస్తూ ఉన్నాడు. అప్పులు అంటూ తప్పుడు కూతలు కూస్తున్న ముఖ్యమంత్రికి నేను చెప్పేది, అప్పుల మీద కాదు జరగాల్సింది నీ తప్పుల మీద చర్చ. తెలంగాణ సమాజంలో మేము తప్పకుండా నిన్ను సూటిగా ఇవాళ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం, దమ్ముంటే సమాధానం చెప్పు. సీఎం అంటే ఇవాళ నువ్వు సీఎం పదవి చేపట్టిన తర్వాత ఆ పదవి స్థాయి కూడా దిగదార్చినావు నువ్వు. ఇవాళ నీ ప్రభుత్వంలో ఎవరన్నా బాగుపడ్డారంటే అనుముల బ్రదర్స్ మాత్రమే బాగుపడ్డారు. నీ ప్రభుత్వంలో ఎవరికన్నా ఏమైనా లాభం జరిగింది అంటే కేవలం అనుముల రేవంత్ రెడ్డి, అనుముల తిరుపతి రెడ్డి, అనుముల జగదీష్ రెడ్డి, అనుముల కొండల రెడ్డి, అనుముల కృష్ణారెడ్డి, ఇంకా మిగతా బ్రదర్స్కి మాత్రమే లాభం జరిగింది. హైలైట్ ఏంటంటే రాష్ట్రానికే 1000 కోట్ల స్థాయిలో పెట్టుబడి ఇచ్చే స్థాయికి అనుముల కుటుంబం చేరిందని చెప్పి ఇవాళ ప్రజలు అనుకుంటున్న మాట వాస్తవం. మరి వచ్చే సంవత్సరం ఫోర్బ్స్ జాబితాలో రిచెస్ట్ బ్రదర్స్ ఎవరయ్యా అంటే అనుముల బ్రదర్స్ అని వస్తుందేమో, అదానిని కూడా దాటేస్తారేమో అని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్న మాట వాస్తవం. నీ ఏలుబడిలో రాష్ట్రానికి రాబడి తెచ్చే తెలివి లేదు, రాష్ట్ర సంపద పెంచే సోయి లేదు, స్పృహ లేదు, ఒక్కటి కూడా కనీసం పాజిటివ్ పనిచేసిన ముఖం లేదు. ఏం చేయాలా? అందుకే నోటికొచ్చినట్టు తెల్లారలేస్తే కాకి కూతలు చెప్తా. మేము మా నాయకులు ఎప్పుడు చెప్తూ ఉంటారు, కేసీఆర్ను తిట్లు, కేసీఆర్కు తిట్లు, దేవుళ్ళ మీద ఓట్లు, ఇచ్చిన హామీలకు తూట్లు. ఇదే నువ్వు చేసింది ఏందా సంవత్సరం అంటే ఒగ్గిది. మాట్లాడితే ముఖ్యమంత్రి అనేవాడు రాష్ట్ర ప్రతిష్ట పెంచాల్సిన ప్రయత్నం చేయాల్సింది పోయి, ఇవాళ రాష్ట్ర ప్రతిష్టను, రాష్ట్ర పరువును గంగలో కలిపినట్టు రాష్ట్రం దివాలా తీసింది, దివాలా తీసిందని, దివ్యంగా ఉన్న రాష్ట్రం మీద దివాలా తీసిందని ఆరోపణలు చేసే ఒక దివాలా కోరు ముఖ్యమంత్రి మనకు ఉండడమే ఇవాళ నిజంగా కూడా మనం చేసుకున్న దురదృష్టం. కొత్త పరిశ్రమలు కాదు, ఉన్న పరిశ్రమలే తరలిపోతున్నాయి. యువతకి, ఉపాధికి, రాష్ట్ర ప్రగతికి తీరని అన్యాయం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఇవాళ కొత్త స్లోగన్ పెట్టినాడు, ఇవాళ కొత్త పిఆర్ఎల్ను పెట్టుకున్నట్టున్నాడు. 2-3 కొత్తగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తోడైనరు. తెలంగాణ రైజింగ్ అట, ఎండ్ల రైజింగ్, ఎండ్ల రైజింగ్ అవుతుంది చెప్పు. ఇండియా షేనింగ్ అని అప్పట్లో ఒకళ్ళు వాగినరు, వాళ్ళు అడ్రస్ లేకుండా వీకినరు. ఇక నువ్వు ఎవరిని పెట్టుకున్నట్టు నిన్న ఇయ్యాల 2 ఇంగ్లీష్ ముక్కలు వచ్చినోని ఆయన తెలంగాణ రైజింగ్ అట. తెలంగాణ రైజింగ్ కాదు, అనుముల బ్రదర్స్ రైజింగ్. తెలంగాణలో అదానితో పోటీ పడుతూ ఆస్తులు ఎవరికన్నా సృష్టించుకుంటున్నారంటే అనుముల బ్రదర్స్, రేవంత్ బ్రదర్స్ రైజింగ్. తెలంగాణ మాత్రం ఫాలింగ్, ఇది పక్క. నువ్వు ఎవరిని అన్నాడు, నీకు చేతనైతే నీ కొండారెడ్డి పల్లెకి పోయి ఆడ కూర్చో, రచ్చబండ మీద కూర్చొని పోలీసు వాళ్ళని పక్కకు పెట్టి అడుగు, చెప్తారు రైజింగా ఫాలింగా ఏందో చెప్తారు. 12 నెలల పాలన మొత్తం అసత్యాలు, అర్ధసత్యాలు, అటెన్షన్ డైవర్షన్ స్కీములు తప్ప నువ్వు పీకింది ఏందని నేను అడుగుతా ఉన్నా. ఒక హ్యాబిచ్యువల్ లయర్ లాగా ఒక అలవాటుతో అబద్ధాలు ఆడే అబద్ధాల కోరు మాదిరిగా అటెన్షన్ డైవర్షన్ టెక్నిక్లు, మీడియా మేనేజ్మెంట్ టెక్నిక్లు తప్ప నువ్వు చేసింది ఏంది
రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నేను అందుకే సూటిగా అడిగేది, అప్పుల చాటున అప్పులు 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 అంటే తప్పుడు కూతల మాటున మళ్ళొక్కసారి నీ అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోము, వదిలిపెట్టం. అందుకే వాస్తవాలు చెప్పడానికే ప్రజలకు ఈ ప్రెస్ మీట్ పెట్టాను, నేను తిట్టడానికి కాదు. మీరు గద్దెనెక్కిన మొదటి రోజే, నిజానికి మా నాయకుడు మా కేసీఆర్ గారు చెప్పినారు, వాళ్ళను ఒక 3-4 నెలలు ఏమనకండి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి, శాసనసభలో శాసన మండలిలో బయట అక్కసు వెలగక్కినట్టు ఉండొద్దు, మనం పద్ధతిగా ఉండాలి. మనం తెచ్చిన తెలంగాణ, కష్టపడి తెచ్చిన తెలంగాణ ఇది, ఎవరికి ప్రజలు అధికారం ఇచ్చినా తెలంగాణ బాగుండాలని కోరుకోవాలి, ఏమనకండి అన్నారు. మేమేం అనలే, కానీ నువ్వు మొదటి రోజు నుంచి మొదలు పెట్టినావు అసెంబ్లీలో కారు కూతలు, పిచ్చివాగుడు, శ్వేతపత్రాల పేరిట డ్రామాలు, తప్పలేదు. నువ్వు శ్వేతపత్రాలు పెడితే మేము శ్వేతపత్రాలను బయట పెట్టినాం. నువ్వు ఆ అప్పుల గురించి మాట్లాడితే అప్పులను పెట్టుబడిగా పెట్టి సంపద సృష్టించిన వైనాన్ని ప్రజల ముందు పెట్టినాం. కానీ నువ్వు బంద్ చేస్తలేవు. మళ్ళీ నువ్వు మీ మంత్రులు మీ మీడియా మేనేజ్మెంట్ టెక్నిక్లతో ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుంది అన్నట్టు అదే మాట పదే పదే పాడిందే పాటరా అన్నట్టు ఇవాళ మళ్ళొక్కసారి అసెంబ్లీలో ఎండగట్టినాం, మిమ్మల్ని బయట ఎండగట్టినాం, అయినా మళ్ళీ అదే సొల్లు పురాణం చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, అయినా ఇవాళ ఎందుకు వచ్చినాయి ఈ దొంగ ముచ్చట్లు? సంవత్సరం అయిపోయింది, సంవత్సరం అయిపోతే నువ్వు సాధించిన విజయాల గురించి చెప్పాలి, చెప్పుకోవాలి. గొప్పగా ఇది చేసినాం, అది చేసినాం, పొడి చేసినా అని చెప్పుకోవాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు కావాలని అప్పులు గిప్పులు అని మళ్ళీ తప్పుడు కూతలు ఎందుకు కూస్తున్నావు? ఒకటే ఒక కారణం, ఎందుకంటే నీ బాధ ఏంది? నీ 6 గ్యారంటీలు 100 రోజులు అన్నావు, దాని మీద చర్చ జరగద్దు. 420 హామీలు నువ్వు ఇచ్చినావు, వాటి మీద చర్చ జరగద్దు. అందుకే నేను అంటున్నా, అప్పుల లెక్కలు కాదు హామీల లెక్కలు చెప్పు, వడ్డీల ముచ్చట్లు కాదు వాగ్దానాల ముచ్చట్లు చెప్పు. ఆ రోజు చాలా గొప్ప వాగ్దాటి ప్రదర్శించిండ్రు కదా నువ్వు, బట్టి విక్రమార్క ఇద్దరు ఏమన్నారు ఆ రోజు ఒక టీవీలో చర్చ గుసబెట్టి? మరి చాలా చెప్తున్నారు మీ ఇద్దరు అడ్డగోలు హామీలు ఇస్తుండ్రు, అవుతుందా మీతోని అని అడిగితే మాకు అణువు తెలుసు, అనా పైసతో సహా లెక్కలు తెలుసు అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి ఆ రోజు టీవీల ముందు సొల్లు పురాణం చెప్పింది నువ్వు, నీ డిప్యూటీ సీఎం కాదా? ఇవాళ వచ్చి మళ్ళీ దివాలాకోరు మాటలు మాట్లాడుతున్నా ఈ సన్నాసి ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా, నువ్వు కాదా ఆ రోజు చెప్పింది మాకు అనా పైసతో సహా ప్రతి లెక్క తెలుసు, ఎట్లా మాట నిలబెట్టుకోవాలో తెలుసు అని ఉదరగొట్టింది నువ్వు కాదా?